సడన్గా స్టార్ట్ అయిపోయేసరికి వాళ్ళు మిస్ అయ్యి ఉంటారు ఆపారన్నమాట చైన్ లాగి సో గైస్ ఇక్కడ మేము కర్టెన్ వేసేసుకున్నాం ఇట్స్ లైక్ సెకండ్ ఏసీ ఫీలింగ్ లోపల నుంచి చూపిస్తా అలా పార్ట్స్ చూస్తావా చిట్టా 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 हेलो गायस् वेलकम बैक टू मई चैनल इवन नैन हैदराबाद तिरुपति ट्रावल विथ मई फ्रेंड्स ट्रेन रायलसीमा एक्सप्रेस ट्रावल सो एग्जाक्ट 5:30 की बेगमपेट वस्तु ट्रेन ट्रेन एक्की एला ट्रेन जर्नी चूपा स्लीपर क्लास जर्नी इवा मेम सो बै मार्निंग 6 o'clock मैं तिरुपति रीच टोटल जर्नी वो 740 किलोमीटर्स वस्तु वाया रूट वाड़ी रायचूर मंत्रालय गुंतकल ताड़ीपत्री कड़प रेणिगुंट आमीद तिरुपति रीच मैं सो ट्रेन एला उ ला उ नीटा को मे भयपड़ता है ट्रेन स्लीपर क्लास जर्नी ट्रेन मतलब चाहे बहुत ना कुछ एक्सपेक्टेशन उ सो फुड दूँ चूद सो गाइस बेगमपेट अरैव मैं 20 मिनट्स मैं ट्रेन रहा फ्रेंड्स अंदर एक्साइटिंग जर्नी कोसम एला उ जर्नी सो गाइस इपड़े मैं ट्रेन वच्चिंदी 12794 रायलसीमा सूपर फास्ट एक्सप्रेस निजामाबाद नीचे तिरुपति मैं बेगमपेट स्टेशन एक्तना ट्रेन मैं कोच S4 स्लीपर क्लास जर्नी मैट इवा टिकट प्राइस वे तत्काल बुक् सम 520 रूपी पड़ी मामूल 400 चेंज पड़ती ओनली एसी क्लास सो गाइस इपड़े मैं बेगमपेट नीचे बैलदेरा 20 मिनट्स लेट सो गाइस इप्पुडु चूसारु कदा नारायणाद्रि एक्सप्रेस रेप मार्निंग मैं ए टाइम कदा रीच अवुतामो सेम टाइम तिरुपतिलो मीट अवुतुंदन्नमाट आपोजिट ट्रेन्स रेंडु मैं एक्किन रायलसीमा सूपर फास्ट सो गाइस सरट नगर अरैव अवुतुन्नाम इकड़ मन हाल्ट अन्नमाट बैंगलूर राजधानी एक्सप्रेस ओवरटेक मनल सनट नगर स्टेशन मन ट्रेन इक लूप चेसर इट साइड राजधानी एक्सप्रेस ओवरटेक जस्तुंदी
సో గాయస్ ఎవరో చైన్ లాగేశారు, ట్రైన్ ఆగిపోయింది ఇక్కడ. సరత్ నగర్లో ఒక 20 మినిట్స్గా ఆపాం కాబట్టి ఎవరో అటు ఇటు వెళ్ళి ఉంటారు. సడన్గా స్టార్ట్ అయిపోయేసరికి వాళ్ళు మిస్ అయ్యి ఉంటారు, ఆపారన్నమాట చైన్ లాగి. సో మళ్ళీ రీసెట్ అయిపోయింది, స్టార్ట్ అయ్యాం సరత్ నగర్ నుంచి. లింగంపల్లి కాకినాడ స్పెషల్ డిపార్టింగ్ లింగంపల్లి. ఇది కాకినాడ వెళ్తున్న ట్రైన్ గైస్, మనం లింగంపల్లిలో ఉన్నాము. సో గైస్ ఇక్కడ మేము కర్టెన్ వేసేసుకున్నాం, ఇట్స్ లైక్ సెకండ్ ఏసీ ఫీలింగ్. లోపల నుంచి చూపిస్తాను ఎలా ఉంది. సో మొత్తం సెకండ్ ఏసీ ఇలా ఉంటుంది మొత్తం. ఇది ఫస్ట్ ఏసీ. స్ప్రే కొట్టానన్న, దోమలు కుడుతున్నాయి మొత్తం, అందుకని ఏం చేయలేం. మొత్తం దోమలు కొడుతున్నాయి అప్పటి నుంచి. తెరదిరాయి తెరది. సో గాయస్ ఏమైందంటే, మా కోచ్ మొత్తము దోమలు కొట్టేస్తున్నాయి, పిల్లలందరినీ కొట్టేస్తున్నాయి. మాకు చాలా ఇబ్బంది అవుతుంది, కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి దోమలకి కొట్టమంటున్నారు. చూడాలి ఏమవుతుంది. సో గాయస్ మేము లంచ్ సారీ డిన్నర్ చేస్తున్నాం అన్నమాట, బయట నుంచి తెప్పించుకున్నాము. పన్నీర్ బుర్జీ అండ్ చపాతీస్ అండ్ మన మనోడు విజయ్ విజయ్ భాయ్ నిమ్మకాయ పూర ఎలా ఉందా విజయ్. సో వీళ్ళందరూ నా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట, వీళ్ళతో పాటు ట్రిప్కి వెళ్తున్నాను. ఎవ్రీడే నేను బస్సులో వెళ్తాను. యాక్చువల్లీ ఈ ట్రిప్ కూడా బస్సే ప్లాన్ చేశాను. మనోడు నా క్లోజెస్ట్ ఫ్రెండ్, మై బ్రదర్ గోపాల్, వీడు ట్రైన్లో రా అన్న, అందరం కలిసి పోదామంటే నేను ట్రైన్లో చేస్తున్నా. అందరం కలిసి చిల్ అవుతున్నాం మేము. ఇగో మంచి మన వాళ్ళు డిన్నర్ తీసుకొచ్చారు బయట నుంచి. పెద్ద ఫ్రెండ్ వచ్చాడు, మా ఇంకో ఫ్రెండ్ ప్రశాంత్ భాయ్. అప్పుడే షార్ట్ వేసేసుకున్నాడు, ఇంకా పడుకుంటాడు మనోడు. ఎంత లీక్ అవుతుంది డిన్నర్ టైం అనమాట. సో హడావిడిగా ఉంది, మా బియ్యం కరెక్టే చేసేసుకున్నాం. ఇట్స్ లైక్ ప్రైవేట్ క్యాబిన్ అనుకోండి, ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ అలా చేసేసుకున్నాం సూపర్ క్లాస్. సో గైస్ మనం చిత్తాపూర్ అనే స్టేషన్లో ఉన్నాం. ఇది లాస్ట్ మన ఎస్సీఆర్లోనే సికింద్రాబాద్ డివిజన్ లాస్ట్ అయిపోతుంది ఇక్కడ. సో ఇక్కడ క్రూ చేంజ్ అవుతారన్నమాట, లైక్ క్రూ అంటే లోకో పైలట్స్ అండ్ గార్డ్ చేంజ్ అవుతారు. ఇక్కడ నుంచి గుంతకల్ దాకా వేరే డ్రైవర్స్ వస్తారు, లోకో పైలట్స్ వస్తారు. అండ్ టీటీసీ అయితే టిల్ గుంతకల్ ఉంటారు. ఇప్పుడే మంచిగా డిన్నర్ చేసుకున్నాం, వాకింగ్ చేస్తున్నాం ప్లాట్ఫామ్కి, టైం ఉంది కాబట్టి. చిత్తాపూర్ స్టేషన్లో ఉన్నమాట, వాళ్ళు వీఆర్ రన్నింగ్ 1 అవర్ లేట్, క్లోజ్లీ 1 అవర్ లేట్. సో గైస్ అక్కడ మీకు లైన్ కనిపిస్తుంది కదా, ఆ లైన్ డైవర్ట్ అయ్యి నేను వాడి ముంబై లైన్కి వెళ్ళిపోతుంది. పూణే గూడ్స్ స్టాండ్ ఆగం చూడండి, చీకట్లో కనిపించలేదు. అక్కడ నుంచి సెంట్రల్ రైల్వే స్టార్ట్ అవుతుంది అన్నమాట, మనం లెఫ్ట్కి డైవర్ట్ అవుతున్నాం గుంటకల్ డివిజన్లోకి. ఇది వాడి క్వాడ్ క్యాబిన్ అంటారు. సో గైస్ ఆఫ్టర్ క్రాసింగ్ వాడి బి క్యాబిన్ మన గుంటకల్ డివిజన్ ఎంటర్ అయిపోయామాట. సో గుంటకల్ డివిజన్ ఏంటంటే సెక్షన్ ఎంపీఎస్ స్పీడ్ వచ్చేసి, ఈ లైన్ స్పీడ్ వచ్చి 130 కేఎంపీహెచ్. సో మనం ఇప్పుడే స్పీడ్ అందుకుంటుంది, 120 దాటింది. సో చూద్దాం 130 ఎలా ఉండబోతుందో, సూపర్ ఉంటుంది జర్నీ ఇక్కడ నుంచి మాత్రం. సికింద్రాబాద్ వాడి బీ క్యాబిన్ దాకా బోరింగ్ 110 నెంబర్ ఆఫ్ స్టాప్స్ వల్ల మనకు అంత స్పీడ్ తెలియలేదు. ఇప్పుడు 120 ప్లస్లో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ నల్వర్ హాల్ట్ ఉంది కాబట్టి స్లో అవ్వచ్చు. అది ఎక్సలెంట్ ఉంటుంది జర్నీ, రెడీగా ఉంటుంది. మీరు కూడా మంచి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని కూర్చోండి, ఎక్సలెంట్ ట్రాక్ సౌండ్స్ అని వినిపిస్తాయి. సో గైస్ తన్గుండెనే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం 130 కేఎంపీహెచ్లో. వా 130, ఇది అప్డేట్ అవ్వట్లేదు బట్ ఇట్స్ 130 కేఎంపీహెచ్ స్కిప్. ఆ ట్రాక్ సౌండ్స్ వినండి ఎట్లా బాగున్నాయో, సూపర్ ఉంది ట్రాక్ సౌండ్స్ అసలు.
సో గైస్ రాయచూర్ అరైవ్ అవుతారన్నమాట, 30 మినిట్స్ డిలే. बंद करने के बाद कम हो गया. సో గైస్ మనం కర్ణాటక నుంచి ఏపీలో ఎంటర్ అవుతున్నమాట. ఇందాక తెలంగాణ నుంచి కర్ణాటక ఎంటర్ అయ్యాము, కర్ణాటక నుంచి ఇప్పుడు ఏపీ, అండ్ మళ్ళీ మనం కర్ణాటక ఎంటర్ అవుతాం అండ్ డైరెక్ట్ ఇంకా ఏపీలో ఉంటాం అన్నమాట. ప్రజెంట్ అయితే మంత్రాలయం రోడ్ స్టేషన్లో ఉన్నాం మనం. ఇక్కడ నుంచి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి టెంపుల్ ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. సో గైస్ మళ్ళీ ఎవరో చైన్ లాగేశారు, తిరుపతి ఔటర్లో ఉన్నాం, మళ్ళీ ఎవరో చైన్ లాగేశారు, టైం వేస్ట్ అయిపోతుంది ఇక్కడే. రజనీకాంత్
సీ గైస్ మనం ఇప్పుడు వచ్చేసాం తిరుపతి. అదిగో బోటు బోటు తిప్పు. సో గైస్ వచ్చాం తిరుపతికి, ఒక హాఫ్ అవర్ లేట్ అయింది. అవుటర్లో ఆపేసి అక్కడ రేణిగుంటలో ఆపేశారు కాబట్టి రాత్రి అంతా ఎక్సలెంట్ జర్నీ ఉండే. ఫుల్ 130 కొట్టుకుంటూ వచ్చాను మన ట్రైన్. సో నేను ఇప్పుడు తిరుపతి దిగిపోయి నడుచుకుంటూ బ్యాగ్ ఎక్కుతా అన్నమాట. దర్శనం అయ్యాక ఫుల్ బ్లాగ్ నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇదైతే ఇక్కడ జర్నీ ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చాక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.